బిగ్ బాస్ సీజన్ 3లో అలీ రజా ఎలిమినేట్ అయిపోయాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలీ ఎలిమినేట్ అయిన మరుక్షణం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అలీ అనవసరంగా ఎలిమినేట్ అయ్యాడని, మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 3లోకి అలీ రీఎంట్రీ ఇవ్వాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఆశించారు. ఆశించిన విధంగానే బిగ్ బాస్ సీజన్ 3లోకి గ్రాండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అలీ రజా బిగ్ బాస్ సీజన్ 3లోకి. అయితే ఇక్కడే మనం గమనించినట్టయితే ఒక విషయాన్ని చూడాలి. ఎప్పుడైనా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది సోమవారం కానీ లేకపోతే మంగళవారం పొద్దున కానీ జరుగుతుంది, కానీ అనూహ్యంగా అలీ విషయంలో మాత్రం గురువారం ఎంట్రీ ఇచ్చాడు పోనీ. ఒకవేళ గురువారం ప్రేక్షకులకు చూపిస్తున్నట్టయితే యాక్చువల్లీ అలీ బిగ్ బాస్ రియల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది కూడా బుధవారం రోజునే. అయితే బుధవారం ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడే బిగ్ బాస్ అసలు ప్లాన్ బయటపడింది. నిజానికి ఒక 4 రోజుల తర్వాత, అంటే ఈ వారం ఆదివారం ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున అలీని తీసుకొచ్చి తర్వాత రోజు అంతవరకు సీక్రెట్ రూమ్లో పెట్టి సోమవారం బిగ్ బాస్ సీజన్ 3లోకి పంపించాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇంకా షో మిగిలింది కేవలం 40 రోజులు మాత్రమే. అది కూడా చాలా కీలకమైనది. ఇక ఈ 40 రోజుల్లో ఈ వారం రోజులు తీసేస్తే ఇంకాస్త మిగిలేది 30 రోజుల చిల్లర మాత్రమే. ఈ 30 రోజుల్లో మళ్ళీ అలీ కనుక ఇంకొక వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టయితే నేరుగా అలీ ఏ ఆట ఆడకుండానే ఫైనల్స్లోకి వెళ్ళిపోతాడు. అంటే అలీ ఫైనల్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా తన గేమ్ అనేది తను ఆడాలి. అయితే ఇక్కడ ఏమైంది అంటే బుధవారం ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత అలీ ఇప్పుడు ఈ ఆదివారం ఎలిమినేషన్ పూర్తయిపోయిన తర్వాత సోమవారం మళ్ళీ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే మరి క్రిందటి సోమవారమే రావచ్చు కదా అలీ అంటే ఎలిమినేషన్కి రీఎంట్రీకి మధ్య ఖచ్చితంగా కొన్ని రోజులు గ్యాప్ ఉండాలని అనుకున్న బిగ్ బాస్ అనూహ్యంగా ఎవ్వరూ చేయలేని పని, ఎన్నడూ జరగని పని అలీని బుధవారం అంటే ప్రేక్షకులకి గురువారం ఎంట్రీ ఇప్పించాడు బిగ్ బాస్ సీజన్ 3లోకి. అది కూడా చాలా అనూహ్యంగా. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.